ఆంధ్రదేశంలో ఫ్రెంచి వారి ఆగమనాన్ని ఆదిలోనే నిరోధించిన పౌరుషాగ్ని తాండ్ర పాపారాయుడు. ఉప్పేట దాడికి 3 మహాసైన్యాలు దండెత్తుతున్నాయని తెలిసినా అదరలేదు, బెదరలేదు. ఫ్రెంచ్ జనరల్ మార్కిస్ బుసీ నాయకత్వంలో వస్తున్న ఫిరంగి దళాలపై కథనోత్సాహంతో తాండ్ర బెబ్బులిలా గాండ్రించాడు, సమరనాథం చేశాడు. మార్గ మధ్యంలోనే ఆ సేనా వాహిని నిలువరించేందుకు కొద్ది సేనలతో బయలుదేరాడు. జనవరి 23 1757 బొబ్బిలి యుద్ధం జరిగిన రోజు. ఈ యుద్ధం ఆంధ్రదేశ చరిత్రనే కాదు, మొత్తం భారతదేశ చరిత్రనే కీలక మలుపు తిప్పింది. ఈ యుద్ధంలో ఒక్క బొబ్బిలి సైన్యం ఒకవైపు, ఫ్రెంచ్ జనరల్ బుస్సీ నేతృత్వంలోని ఫ్రెంచ్ సైన్యం, విజయనగరం రాజు విజయ రామరాజు సైన్యం, హైదరాబాదు నిజాం నవాబు సేనలు మరోవైపు. బొబ్బిలిపై విజయనగరం ప్రభువు విజయరామరాజు పగతో రగిలిపోతున్నాడు. ఈ మహాసైన్యం సహాయంతో బొబ్బిలిని దిప్పగా మార్చాలనుకున్నాడు, ఆగర్భ శత్రువులపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఈ 3 రాజ్యాలకు చెందిన రథ గజ హయ పదాతి చతురంగ దళాలు బొబ్బిలి కోట వైపు తరలివచ్చాయి. దళాల దాడి గురించి బొబ్బిలిరాజు రంగారావుకి ముందే తెలిసింది. అయితే రాజ్యంలో ప్రజలు యువరాజా వారి జన్మదిన వేడుకలలో మునిగి ఉన్నారు. అక్కడ ఉత్సవ వాతావరణం నెలకొని ఉంది. అప్పుడే శత్రువులపై పోరు సాగితే రాజ్యంలో ప్రజల ఆనందోత్సాహాలకు విఘాతం తప్పదు. అందుకే శత్రుసేనలు కోటపైకి రాకుండా మార్గ మధ్యంలోనే నిలువరించే పథకం వేశారు బొబ్బిలిరాజు రంగారావు. ఆ పనిని సక్రమంగా నిర్వర్తించగల సమర్థుడు, పరాక్రమశాలి మహాబలుడైన తాండ్ర పాపారాయుడే. తాండ్ర సింహబలుడు, వల్లయోధుడు. రాజు ఆదేశాల మేరకు కొంత సైన్యంతో రాజాం ప్రాంతానికి చేరుకుంటాడు తాండ్ర పాపారాయుడు. బొబ్బిలి కోటకు వెళ్లడానికి శత్రు సైన్యాలకు ఆ ప్రాంతమే ప్రధాన మార్గం. పుష్కరుల సైన్యం ఆ వైపు రాగానే వారిపైకి బెబ్బిలిలా లంఘించి వీరవిహారం చేయాలన్న కసితో ఉన్నాడు తాండ్ర. అయితే ఆ విషయాన్ని శత్రువు పసిగట్టాడు. బొబ్బిలి పులి దారి కాచిన వైనాన్ని వేగుల ద్వారా తెలుసుకున్న విజయరామరాజు తమ సేనల్ని మరో మార్గం గుండా బొబ్బిలి కోట వైపు తరలిస్తాడు. వాళ్ళందరూ యుద్ధం తయారైపోయినారు సరా, పాపారాడు రాజాంకారు సైన్యంతో కాపలా కాచేసినాడు. ఇక్కడ మచిలీపట్నంలో రాసిన ధరతో రాజుకి ట్రాయ్ చేస్తారు, అక్కడ యుద్ధమునకు ప్రిపరేషన్ చేస్తారు. చీక్స్ బుస్సీతో ఆటలా? యుద్ధానికి హుకుం దేవ్ సర్కార్ వాళ్ళకి తెట్టి నూకి ముందు వేస్తా. మార్చ్ ఆన్ బొబ్లీ, స్మాష్ ద ఫోర్ట్. బొబ్బిలి సేనలు రాజు రంగారావు, ఆయన సోదరుడు వెంగళరాయుడు, ఇతర సేనానాయకుల నాయకత్వంతో శత్రువులను తీవ్రంగానే ప్రతిఘటించాయి. బొబ్బిలి పౌరుషం రుచి చూపించాయి, శత్రువులను చీల్చి చెండాడాయి. హైదర్ జంగ్ నేతృత్వంలో వస్తున్న నవాబు సేనలను బొబ్బిలి సేనలు అడ్డుకున్నాయి. చెరువులకు గండు కొట్టి నవాబు సేనల్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇది బొబ్బిలి వీరులకు తొలి విజయం.
కానీ ఈ విజయానందం ఎంతోసేపు నిలవలేదు. బుస్సీ తన శక్తిమంతమైన ఫ్రెంచ్ సేనల్ని ముందుకు కదిలించాడు. ఫిరంగులతో పాటు ఆధునిక ఆయుధాలున్న ఫ్రెంచ్ సైన్యం మహాబలమైంది. ఈ సేనలకు విజయనగరం సేనలు తోడయ్యాయి. బొబ్బిలి వీరులు సాహసం పౌరుషమే ఆయుధంగా ముందుకు దూకారు. భీకర పోరాట పటిమతో ప్రతిఘటించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. బొబ్బిలి వీరులు ఒక్కొక్కరిగా నేల కొరిగారు. ఫిరంగుల మోతతో యుద్ధం దద్దరిల్లింది. బొబ్బిలి కోట బీటలు వారి తునాతురకలై నేలమట్టమయ్యింది. ఈ సమయంలో అంతఃపుర కాంతలు బొబ్బిలి రాజు రంగారావు పుత్రుడు మూతి మీద మీసాలైన మొలవని యువరాజును మారువేషంలో రహస్యంగా బయటకు తరలిస్తారు. ఆ విషయం కనిపెట్టిన వేగులు వీరిని బంధించి విజయరామరాజు బుస్సీ దగ్గరకు చేరుస్తారు. ఎదురు పడ్డ శత్రువు విజయరామరాజును చూసి వీరుడైన ఆ బాలుడు కత్తితో చంపడానికి ముందుకొస్తాడు. బొబ్బిలి పౌరుషాన్ని కళ్లారా చూసిన బుస్సీ పులిబిడ్డను బోనులో పెట్టమని ఆదేశిస్తాడు. కానీ పులిపిల్ల బోనులో ఉంటుందా? అతను చూసి ఆ బోనును పటాపంచలు చేస్తుంది. నిజము చెప్పుము.